రైతిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా గురజాలలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య అయితే ఘర్షణ అయితే నెలకొంది. అయితే ఈ ఘర్షణ ఫ్లెక్సీలకు సంబంధించిగా కూడా తెలుస్తోంది. అయితే ఇక ఇరు వర్గాలు కూడా రాళ్లు కర్రలతో కూడా దాడికి దిగినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్. థ్యాంక్ యూ భవాని. ఏదైతే పల్నాడు జిల్లా గురజాలలో ఈ రోజు రాత్రి నుంచి కూడా ఉధృత వాతావరణం నెలకొంది. ఉదయాన్నే తిరునాళ్ల సందర్భంగా ఫ్లెక్సీల వివాదం చోటు చేసుకుంది. ఉదయం నుంచి కూడా అక్కడ ఉధృత వాతావరణం ఉన్న నేపథ్యంలో పోలీసులు జాగ్రత్తలు వహించారు. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించి ఆ ఫ్లెక్సీలను తొలగించడం జరిగింది. అలానే సాయంత్రం పూట తిరునాళ్ల సందర్భంగా టీడీపీ నేతలంతా కూడా ప్రభను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభ దగ్గర ఆ గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఫ్లెక్సీలు ఉండడంతో వాటిని చింపినారని ప్రచారం జరగడంతో అక్కడ ఉన్న టీడీపీ వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఘర్షణలో రాళ్లు రువుకోవడం జరిగింది. అలానే కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లుగా తెలుస్తుంది. పోలీసులు మాత్రం అక్కడికి చేరుకునే వారి అందరిని కూడా అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ రాళ్లు రువుకుంటున్నారు. అయితే ఎవరికి ఎలాంటి గాయాలు జరిగాయనే దానిపైన ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ తిరునాళ్ల నేపథ్యంలో ఈ ఫ్లెక్సీల వివాదం చోటు చేసుకోవడం, ప్రభ వెళ్తున్న సమయంలో కాసు మహేష్ రెడ్డి ఫ్లెక్సీ కనిపించడం, టీడీపీ నేతలు దాన్ని చించేయడంతోనే పూర్తి స్థాయిలో ఈ గొడవ చోటు చేసుకుంటుందని కూడా తెలుస్తా ఉంది. దీనిపైన పోలీసులు మాత్రం అప్రమత్తం అయ్యారు. అధికారులు మాత్రం ఇంకా 144 సెక్షన్ కూడా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తా ఉంది భవాని. ఎస్ అనిల్, అదే విధంగా చూసుకుంటే మరి యొక్క ఘర్షణలో కూడా మరి రాళ్లతో కర్రలతో కూడా దాడికి దిగినట్లుగా తెలుస్తోంది. మరి ఈ వివాదంలో ఎవరికైనా గాయాలైన పరిస్థితి అయితే నెలకొందా? అయితే మొత్తం మీద దాడులు అయితే కొనసాగుతున్నాయి. పోలీసులు మాత్రం వారిని అక్కడి నుంచి అక్కడ ఎక్కడ ఎవరు ఏ ప్రాంతంలో ఉన్న వారిని వారికి పంపించే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. అయితే ఇంకా రాళ్లు రువుకున్న ఘటన కానీ కర్రలతో దాడి చేసుకున్న ఘటన కానీ ఎంతమందికి గాయాలయ్యాయి అయ్యాయా లేవో అన్నది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఆ సంఘటనల్లో ఎవరిని కూడా పోలీసులు మిగతా వారిని ఇతరులను కూడా లోపలికి వెళ్లే పరిస్థితి లేకుండా కూడా అటువైపు వెళ్ళనేకుండా కూడా చూస్తున్నారు. అయితే ఇక్కడ పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే రాళ్లు రువుకుంటున్న నేపథ్యంలో కర్రలు దూస్తున్న నేపథ్యంలో పోలీసులు మాత్రం ఎంట్రై మాత్రం వాళ్ళని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. ఎవరిని ఆ ప్రాంతానికి వెళ్ళనేకుండా పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ 144 సెక్షన్ కూడా విధించే అవకాశాలు మాత్రం ఉన్నాయి భవాని. రైట్, థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.